నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ అన్నారు. పెద్దపల్లి పట్టణం మరియు పెద్దపల్లి మండల పరిధిలోని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతను తమ బాధ్యతగా భావించాలన్నారు. వ్యాపార వాణిజ్యవేత్తలు తమ షాపులు గోడౌన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. అలాగే అవుట్స్కర్ట్స్లో ఉండే ఇండ్ల యజమానులు సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసులు నిర్వహిస్తున్న నేను సైతంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మేము సైతం భాగస్వాములమవుతామని చాటుకోవాలన్నారు. అలాగే పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో షాపుల నిర్వాహకులు రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. తమ షాపుల పరిధిలోనే సామాన్లు పెట్టుకోవాలన్నారు. రోడ్డుపైకి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ మేరకు ఎస్ఐకే రాజేష్ సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణ మరియు మండల ప్రజలందరూ కూడా మా పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి అందరికీ, ఈరోజు నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు అనేటివి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగతంగా వారి యొక్క భద్రతగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీటీవీ కెమెరాలు అనేటటువంటివి అమర్చుకోవాలి. ప్రతి షాప్లో ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థలు వారి యొక్క షాపు వాళ్ళ యొక్క వ్యాపార సంబంధించినటువంటి వారి యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉంటావో వారి గోడౌన్లలో కావచ్చు, వారి యొక్క దుకాణాలలో కావచ్చు, అలాగే ప్రతి ఒక్క అవుట్స్కర్ట్లో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సీసీటీవీ కెమెరాలు అనేటటువంటి అమర్చుకోవాలని మా పోలీస్ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లోకల్ ఉన్నటువంటి షాపులలో కావచ్చు, ప్రతి ఒక్క షాపు వాళ్ళు కావచ్చు, వ్యాపార వాణిజ్య సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సీసీటీవీ కెమెరాలు అమర్చుకొని ఈ యొక్క రక్షణలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి నేను సైతంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలి. అలాగే ఈ మెయిన్ రోడ్లలో ఉన్నటువంటి కావచ్చు, ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాపులలో ముందరికి వారు ఎంక్రోచ్మెంట్లు రోడ్డును కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డ్రైనేజ్ల ఆ యొక్క ప్లేస్లను ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్ అయ్యి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేటటువంటి విధంగా ఎవరు ఉండకూడదు. ఈ ఎంక్రోచ్మెంట్లన్నీ కూడా వాళ్ళు వారి యొక్క షాప్ పరిధి ఎంత ఉంటుందో అంతవరకే ఉండాలి. అంతేగాని వాళ్ళ ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి వచ్చినట్టయితే వారి మీద కూడా మేము చట్టరీత్య చర్య తీసుకుంటాము, అది అందరూ కూడా గమనించాలి. ఈ ముఖంగా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము, ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరా అమర్చుకోవాలి. అలాగే రోడ్డు మీద ఇతరులకు ఇబ్బంది కలగకుండా వారి యొక్క సామాన్లు వారి యొక్క పరిధిలోనే పెట్టుకొని ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండాలని తెలియజేస్తాం.